अरे मन की యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంట ఎట్లయ్యాలో చెప్తున్నా వీరశంకర్ రెడ్డి ముక్కే కదాని పీకేస్తే పీక కోస్తా యాక్టర్ యాక్టర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ అప్ సమ్ టైమ్స్ దే ఆర్ బోర్న్ బికాజ్ యాక్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ పర్సన్స్ ఆర్ ఆల్సో సెలబ్రిటీస్ యాక్టర్స్ దే మేక్ lot of fame out of fame they make money but they are also common people are also actors marpu chendina vaade manchi ane manchi maatalato manchi aalochanato manchi bhavalato ippudu shrungaram cheyi chuddam shrungaram ready action aaga aaga indadi ai shrungarama shrungaram cheyira ante నేను ఏ చూపిస్తా చూడు అవుట్ శృంగారం ఎలా చేయాలో హే బేబ్ బాంక్ యు ఆర్ లుకింగ్ సో హాట్ యు నో వాట్ ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ బేబ్ యు ఆర్ సో క్యూట్ బేబ్ ఐ లైక్ యు సో మచ్ చూసినావు ఎట్లా చేసినా అంటే మనం ఉన్న ప్లేస్ ని వాడుకోవాలి బీభత్సం ఇట్స్ బీభత్సం యాక్షన్ పైసలు ఇవ్వాలి ఏమన్నా చెప్పురా అట్లుంది నీ యాక్టింగ్ అన్న మూడు రోజులు అయిందని అన్నం తినలేదు పైసలు ఇవ్వనట్టుంది నేను చేస్తా చూడు బీభత్సం ఎట్లా ఇవ్వాలో అది బాడీలో ఒక కదలిక ఉండాలి ఒక మూమెంట్ ఉండాలి ఒక ఒక అది ఉండాలి కమాన్ కమాన్ సేమ్ సేమ్ యాక్షన్ ఇలా అందరికి యాక్టింగ్ నేర్పించి నేర్పించి లాస్ట్కి నా యాక్టింగ్ ఏమైపోతుంది భయం వేస్తున్నా రెడీరా రోలింగ్ బీభత్సం యాక్షన్ నవ్వుతున్నావు నవ్వద్దు రెడీ యాక్షన్ ఐ లవ్ యు రా ఫెంటాస్టిక్ అసలు రౌద్రం దానికి కత్తందుకో దానికి సారీరా నిన్నేమన్నా అన్ననా ఒక్కొక్కసారి నేను క్యాటర్లోకి వెళ్ళిపోతే ఏదో చేస్తా ఉండే ఎలా ఉంది నా యాక్టింగ్ హాస్యం యాక్షన్ ఇది హాస్యమా ఇప్పుడు హాస్యం అనగానే నవ్వితే సరిపోతుందా ఇప్పుడు నువ్వు నవ్వితే నాకు నవ్వొచ్చిందా నేను చేస్తా చూడు బేసిక్గా నీలో హాస్యం లేదు ఇప్పుడు పక్కనోడు నవ్వుతుంటే మనం నవ్వడం మినిమం అది కదా నువ్వు నవ్వలేదు అంటే నీలో హాస్యం ఉన్నట్ట నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు నేను చేస్తా ఇప్పుడు నవ్వు అప్పుడు నీలో హాస్యం వస్తుంది అది హాస్యం హాస్యం అనేది నువ్వు నన్ను అడగొద్దు ఎందుకంటే మన వాళ్ళందరికీ తెలుసు నేను ఏ రేంజ్ లో హాస్యం చేస్తాను దుఃఖం యాక్షన్ అయ్యో అయ్యో అది నా ఫేస్ లో చూసినా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి నువ్వు చేసేటప్పుడు నా మధుమతి
అక్కడ జైల్లో ఉంది. పాంక్ అయ్యో అయ్యో నా మధుమతి. గపద పద పద గపద సాస గపద పద పద చెయ్యరా ఇంకా అయిపోలే చెయ్యి ఏడు ఫీల్ రాని ఫేస్ లో మొత్తం కదలాలి. ఆ కమాన్ మధుమతి లేకుండా ఉండలేను. ఈ చెయ్యకేమని అయిందా అది కూడా వాడు రెడీ రెడీ. నా మధుమతి లేకుండా ఉండలేను సార్. ఓకే సూపర్ సూపర్. ఆహా అలాగనమాట అంత బాగుందా? అంటే నువ్వు ఈ దుఃఖం అనేది ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అరే మనోనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంట, ఎట్లయ్యాలో చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే భయం అది అది చేయాలి. ఇప్పుడు నీకు ఆదిత్య గారు చేసి చూపిస్తాడు ఎట్లయ్యాలో. కమాన్ ఆదిత్య హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను యాక్షన్ చెప్పంగానే చేయాలి. నవ్వినావు అంటే ఇది లోపల దిగుతుంది. యాక్షన్. అది అడుక్కున్నట్టు ఉంది అది. మరి ఏంది అంటే చేస్తా సార్, మీరు ఎట్లా చూపిస్తే అప్పుడు చెప్పినా, ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు కదా సార్. అక్కడ ఇవ్వలేకపోయినా పర్ఫార్మెన్స్ చేయాలి. దట్ ఈస్ అన్ యాక్టర్. ఓకే ఓకే సార్. నువ్వు నవ్వకు. యాక్టర్ అనేవాడు ఏదైనా చేయగలగాలి, అది లోపల ఉండాలి. ఇక్కడ జిగర్సే అనవు, ఇక్కడ జిగర్సే అనవు. భయానకమంటే ఏంటో ఇప్పుడు చూడు. భయపడాలి నువ్వు, రర నరాళ్ళు భయపడాలి, రర నరాళ్ళు భయపడాలి. ఓకే యాక్షన్ చెప్పు. ఇప్పుడు నేను ఒక సీన్ ఇస్తాను మీ ఇద్దరికి. మీరిద్దరు ఒకరే అమ్మాయిని లవ్ చేస్తారు. అమ్మాయి పేరు లడ్డు. లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు నేను ఇంప్రెస్ కావాలి. మీ ఇద్దరు యాక్టింగ్ చూసి నేను లడ్డును నీకేలా నీకేలా అని నేను చెప్పాలి. యాక్షన్. లడ్డు ఎక్కడ ఉంది? లడ్డు ఇమాజినర్ మ్యాన్, యాక్టర్. వాట్ ద ఫక్ ఆర్ యు మ్యాన్, యు ఆర్ ఎన్ యాక్టర్. ప్రపోజ్ చేయాలా లడ్డు? మీ ఇద్దరు మాట్లాడుకున్నారు లడ్డు నేను ఎక్కువ లవ్ చేస్తున్నారు అంటే నేను ఎక్కువ లవ్ చేస్తున్నా అని చెప్పి. మీరు ఎందుకు లవ్ చేస్తారు, ఎందుకు ఇష్టమని ఒకరికొకరు చెప్పుకోండి. నాకు ది బెస్ట్ అనిపించాలి, ది బెస్ట్ అనిపించాలి. నేను ఇంప్రెస్ అవ్వాలి. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ టాస్క్, ఇంప్రెసివ్ టాస్క్. నువ్వు డ్రాప్ అయితే మేమిద్దరం మంచిగా బతుకుతాం, మంచిగా ఉంటాం. అంత కావాల్సి నా కొడుకు నీ పేరే పెట్టుకుంటా. మీరు తొందరగా ఎండ్ చేసేలాగా చేస్తున్నారు. అలా చేయొద్దు, డిస్కషన్ చేయండి. దాంట్లో రౌద్రం రావాలి, శృంగారం రావాలి, బీభత్సం రావాలి, భయానక. అవన్నీ మీరు అవన్నీ యాక్టింగ్స్ వచ్చేలా చేయండి. ఇప్పుడు చూడు, అరే పూజ నేను లవ్ చేస్తున్నారు. అరే పూజ నాది రాదు, అట్లా నువ్వు నా మీదకి రాకు చేయండి. ఓకే ఒక్కటే చెప్తున్నా సీరియస్గా, ఇన్ని రోజులు నేను నీతో కరెక్ట్ ఎందుకు మాట్లాడతలే, నేను ఎందుకు దూరం పెడుతున్నా అంటే జస్ట్ లడ్డు కారణంగా. అరే నువ్వు లడ్డు టోల్ పెడతావురా, నాది లడ్డు. నువ్వేందా దూరం పెట్టే, నేనే నేను దూరం పెడతా. అరే నేను నీ మంచి కోసం చెప్తున్నా. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. యా గో ఆన్ గో ఆన్ గో ఆన్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. గో ఆన్ గో ఆన్ గో ఆన్. నేను మంచిగా చెప్తున్నా, నేను మంచిగా నా ఫ్రెండ్ గా చెప్తున్నా. వీళ్ళు మాట్లాడే మాట్లాడగా. నేనేం చెప్తున్నా అంటే అర్థం చేసుకో, నాకు ఆమె కావాలి. అరే నేను ఆమెని నాకు బందర్ లడ్డు కావాలరా, నాకు ఆమెనే కావాలరా. 5 ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నా. 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ రా పచ్చబొట్టు కూడా పొట్టి పొడిపించుకున్నా నేను ఆమె కోసం. నువ్వేందా మధ్యలో వచ్చి నువ్వు నా దోస్తుగా వచ్చి దాని ఎట్లా చేస్తావు చెప్పు. అది కాదు ఆదిత్య, అప్పుడు చెప్తే నేను నీ మంచిగా చెప్తాను. నువ్వు మా వల్ల నువ్వు డిస్టర్బ్ కావద్దు. నేను ఒక్కటే చెప్తున్నా, ఆమె లేక నేను లేను. ఆమె ఇట్లా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా, అది నీకు ఓకేనా? అరే నీకు ఓకే అంటే డన్. ఓకే కాదు, నేనంటే మస్తు ఇష్టం నాకు మస్తు. లేదు నేనంటే చచ్చిపోతుంది. ఇప్పుడు రమ్మంటే వస్తుంది కదా ఇంట్లో నుంచి. ఇంట్లో నుంచి ఇప్పుడు మమ్మీ వాళ్ళ డాడ్ని వదిలిపెట్టాలంటే ఇంట్లో నుంచి బట్టలు పట్టుకొని వస్తుంది. నీకోసం ఇంట్లో నుంచి వస్తానైనా, నేను వాళ్ళ ఇంట్లో ఒప్పించి నన్ను చేసుకుంటా అన్నది. అరే ఇంట్లో నుంచి వచ్చి వద్దు అని చెప్పిన నేను కూడా. ఆ రకంగా కిరణ్ వాళ్ళకి కట్ చెప్పిన తర్వాత ఇంకొక సీన్ చూపించిండు. కానీ అప్పటికే మన కెమెరాలో బ్యాటరీ అయిపోవడం వల్ల నేను షూట్ చేయలేకపోయినా. యాక్చువల్లీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాంక్ అనమాట. ఎట్లా అంటే, నేను ట్యాంక్ వన్ మీద ఒక ప్రాంక్ చేయడానికి సెటప్ చేసుకొని కూర్చున్నప్పుడు వేరే ప్రాంక్ కి ఇతను వచ్చిండు. ఇతను మన సబ్స్క్రైబర్ వరంగల్ అడిగింది. సో వరంగల్ వాళ్ళు ఎంతమంది ఉందో కింద కమెంట్ చేయండి. అయితే ఇతను వచ్చి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను యాక్టింగ్ చేస్తా అని చెప్పి కిరణ్ సార్ అంటే సరే చేస్తావు అని చెప్పి ఇట్లా నవరసాలు చెప్పించిండు. నేను క్యాజువల్గా ఆల్మోస్ట్ మన ఛానల్ కోసం రికార్డ్ చేస్తూ ఉంటాను కదా ఎక్స్ట్రా షార్ట్స్ కోసం, అట్లా రికార్డ్ చేసిన. కాకపోతే
బాగానే ఉంది పన్ పటాకాలు పెట్టవచ్చు అని చెప్పి ఎడిటింగ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసిన. సో మీరు చెప్పండి వీళ్ళు చేసిన రసాలలో ఏ రసం మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి, ఎవరైతే పన్ పటాకా టీమ్ తోటి మీకు తెలిసిన వాళ్ళ మీద ప్రయాణం చేయించాలని అనుకుంటున్నారో, ముఖ్యంగా షాప్స్ రెస్టారెంట్లు హోటళ్ళు టీ బండి అలాంటి దగ్గర మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మీరు మా టీం సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఎవరికైనా కాంటాక్ట్ అయ్యి చెప్పొచ్చు, లేదంటే పన్ పటాకా ఈమెయిల్ ఐడి ఇస్తున్నా దాన్ని కూడా కాంటాక్ట్ కావచ్చు. అండ్ కిరణ్ మచ్చర్ ఛానల్లో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి ఒక కొత్త వీడియో వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ వన్ ఛానల్లో ఈ వీడియో పెట్టని డిలీటెడ్ షార్ట్స్ పెడుతున్నా అది చూడండి. అండ్ నాన్సెన్స్ ఛానల్లో ఆడే ఒక కొత్త వీడియో ఉంది. అండ్ రేపు ఒక కొత్త వీడియో వస్తుంది, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దిస్ ఇస్ ఆర్ మన్ అవర్ సైనింగ్ ఆఫ్. బాయ్.